వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ఎట్ హోమ్ రుచుల హరివిల్లు. ఇప్పటి వరకు మన ఎట్ హోమ్ లో ఎన్నో రకాల జామ్స్, జెల్లీ, స్క్వాషెస్ అండ్ సాసెస్ చూస్తున్నాం కదా. మరి ఇవాళ ఎపిసోడ్ లో మనందరికి నోరూరించే రంగు, రుచి, సువాసనతో మన షా వెంకట్ గారు ఈరోజు మనకి ఏ స్పెషల్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? మరి తెలుసుకోవాలి అంటే మన షా వెంకట్ గారిని ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ షా వెంకట్ గారు. హాయ్, హలో. హలో వెంకట్ గారు, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ అండ్ ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ సూపర్ ఆసమ్. అండ్ ఎస్, మరి వెంకట్ గారు మీరు వచ్చారంటే డెఫినెట్లీ ఒక డిఫరెంట్ రెసిపీస్ అండ్ డిఫరెంట్ టేస్ట్ తో మీరు వస్తారు. మరి ఈ రోజు ఏ టూ డిఫరెంట్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయబోతున్నారు? రెండు ఐటెంలు తయారు చేద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ది కస్టర్డ్ సాస్, కస్టర్డ్ సాస్, అలాగే రెండోది ఫ్రెంచ్ వెనిగ్రేట్. ఫ్రెంచ్ వెనిగ్రేట్, సూపర్. సో మరి మన ఫస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? మిల్క్ హాఫ్ లీటర్, షుగర్ 200 grams, వెనిలా ఎసెన్స్ 3 drops, కస్టర్డ్ వాటర్ 100 ml, వాటర్ 100 ml. ఓకే, సో మరి మన కస్టర్డ్ సాస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, మరి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకున్నాం వెంకట్ గారు. సో మరి కస్టర్డ్ సాస్ పేరు డిఫరెంట్ గా ఉంది. కస్టర్డ్ సాస్ పేరు డిఫరెంట్ ఏం లేదు. బేసిక్గా మనకి బేకరీ డిజర్ట్స్ లో ముందుగా మనకి చెప్పుకోవాల్సింది కస్టర్డ్ సాస్. దాంట్లో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్, దాంట్లో చాక్లెట్ కోకో పౌడర్ లేదంటే చాక్లెట్ మనం మెల్ట్ చేసి దాంట్లో వేస్తే చాక్లెట్ కస్టర్డ్. సో ఇలా మనకి చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటుంది ఏంటంటే జస్ట్ బేస్ సాస్. దీంతో మనం చాలా రకాల డిజర్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఎస్, ముందుగా మీరు స్టవ్ ఆన్ చేయండి, నేను పాన్ తీసుకొస్తాను. సో దీంట్లో ఫస్ట్ మిల్క్ మిల్క్ వాటర్ ఉంది, ఇంకా ఆల్రెడీ మిల్క్ ఉంది కదా. ఓకే, ఇంత మనం హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుందాం. హాఫ్ లీటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది మనకు కొంచెం బాయిలింగ్ పాయింట్ రావాలి. ఓకే, సో ఇప్పుడు మిల్క్ కంప్లీట్ గా బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలి. ప్రాపర్ గా బాయిల్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చాలా సింపుల్ ఐటమ్, బేసిక్ గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో కస్టర్డ్ సాస్ అన్నారు కదా వెంకట్ గారు, ఐ థింక్ కస్టర్డ్ విత్ టూ డిఫరెంట్ యాడ్ చేసినట్టు ఉన్నారు. అవును, బేసిక్ గా ఏంటంటే ఇది కస్టర్డ్ పౌడర్ మనకు దొరుకుతుంది కదా. అవును, సో ఆ కస్టర్డ్ పౌడర్ లో మనం 4 spoons కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నాను, జస్ట్ టేబుల్ స్పూన్. ఓకే, దాంట్లో yes దాంట్లో 100 ml వాటర్ యాడ్ చేసాం, తర్వాత దాన్ని మిక్స్ చేసాం ఈజీగా. ఓకే, అంతే. తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది. జస్ట్ వన్స్ బాయిల్ అయిన తర్వాత ప్రాసెసింగ్ మీరు తప్పకుండా చూడవలసిందే మరి. సో ముందుగానే చెప్పిస్తే ఆ థ్రిల్లింగ్ ఉండదు. యా, సో కస్టర్డ్ మనకి బయట దొరికే కస్టర్డ్ పౌడర్ ని 4 tablespoons తీసుకొని అందులో 100 ml వాటర్, 100 ml వాటర్ యాడ్ చేసుకున్నాము. చేసిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే కస్టర్డ్ లిక్విడ్ తయారైంది, కస్టర్డ్ వాటర్. సో క్వాంటిటీస్ ఆర్ అగైన్ ఇంపార్టెంట్. yes, చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇందాక అన్నారు ఫ్రూట్ బేస్ చేసుకోవచ్చు, కోకో పౌడర్ యాడ్ చేస్తే చాక్లెట్ బేస్ అవుతుంది అని. సో మనకి ఎలా అయితే జెల్లీస్ లో కొన్ని ఫ్రూట్స్ ని మాత్రమే యూజ్ చేయగలమో, సో ఇలా కస్టర్డ్ లో కూడా అలా స్పెసిఫైడ్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? yes, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినవలసిన అవసరం ఉంది. దీంట్లో మనం పపాయ వేయకూడదు. ఎందుకంటే పపాయ మనం వేసిన తర్వాత అది చేదు వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుంది అనమాట. పైనాపిల్ అయినా కూడా మిగతా వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి బనానా చాలా బాగుంటుంది మనకి కస్టర్డ్ సాస్ తో. బనానా చాలా బాగుంటుంది, గ్రేప్స్ గానీ సీడ్లెస్ గ్రేప్స్ అయితే బాగుంటాయి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనకి కాంబినేషన్ ఫ్రూట్స్. తర్వాత బనానా తర్వాత అంత కాంబినేషన్ ఫ్రూట్ ఏంటంటే మనకి కస్టర్డ్ కి పియర్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది కస్టర్డ్ కి. yes, okay, so జనరల్ గా నాకు కస్టర్డ్ చాలా ఇష్టం, ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఐ డిడ్ నో, ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను ప్యూర్ ఫ్రూట్ యాడ్ చేసి ఐ విల్ మేక్ కస్టర్డ్. yes, మనము డిస్కస్ చేయవలసిన అంశంలో ఒకటి పెండింగ్ ఉంది. అవునా? yes, ఏమైంది ఉంది అది? yes, నా బ్యూటీ టిప్ అయి ఉండొచ్చు. హా, నాది న్యూట్రిషన్ వాల్యూస్. సూపర్. ఓకే, సో ఫస్ట్ లేదు, ఫస్ట్ మీరే, లేడీస్ ఫస్ట్ కదా. యా, డన్. ఓకే, సో ఫస్ట్ మనం మిల్క్ తో స్టార్ట్ చేసాం కాబట్టి మిల్క్ ఆబ్వియస్లీ కాల్షియం ఎక్కువ ఉంటుంది, బోన్స్ కి చాలా మంచిది, అండ్ అంతేకాదు హెల్త్ కి మంచిది. అది కాకుండా బ్యూటీ టిప్ అంటే మాత్రం స్పెషల్లీ ఎప్పుడైతే స్కిన్ చాలా డ్రైగా అయిపోతుందో, అంతేకాకుండా స్కిన్ డల్ అయిపోయి పేల్ గా అయిపోయినప్పుడు మిల్క్ రాసినట్లయితే డార్క్నెస్, డార్క్ స్పాట్స్, స్పెషల్లీ ట్యాన్ అయిన స్కిన్ ని కూడా రిపేర్ చేస్తుంది. ఐ మీన్ ఆ ట్యానింగ్ నుంచి బయటకు వస్తుంది. మిల్క్ బాయిల్ అయింది కదా, న్యూట్రిషన్ వాల్యూస్ వన్స్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత తెలుసుకుందాం. యా,
సో మనకి చూసారా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో షుగర్ షుగర్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ ఓకే. ఈ వెనీలా ఎసెన్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది దేంతో తయారవుతుంది. జస్ట్ లిక్విడే. ఓకే ఓకే. ఇంకోటి దీంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఏముండదు. ఓకే. అంటే మనము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్. ఓకే. ఇవేంటంటే మనకి డెజర్ట్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్స్ కానీ లేదా మిల్క్ కానీ చాలా మందికి మిల్క్ ఆ స్మెల్ మిల్క్ స్మెల్ కూడా వస్తుంది. అవును. కైండ్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ ఇంకేదైనా ఫ్లేవర్ ఎసెన్స్ వేసినప్పుడు ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది ఉంటుందో దాని స్మెల్ రాకుండా చేస్తుంది. అంటే మిల్క్ స్మెల్ కూడా చాలా మందికి పడదు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మనకి లైట్ గా ఒక్క 2-3 డ్రాప్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. టేబుల్ స్పూన్స్ కాదు, ఇట్స్ జస్ట్ డ్రాప్స్. డ్రాప్స్ అంటే 2 గాని 3 గాని మనం వేసుకోవచ్చు. నేనైతే 3 దీంట్లో వేస్తున్నాను. ఓకే. స్పూన్ జస్ట్ చూడండి. 1 జస్ట్ చాలా కేర్ఫుల్ గా. 2 అండ్ 3 అంతే ఫినిష్. సరిపోద్ది. అండ్ వెనీలా ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం. సో షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన కస్టర్డ్ అండ్ వాటర్ కలిపిన మిక్స్చర్ని మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులో మనం ఏమీ యాడ్ చేయలేదు. షుగర్ కానీ జస్ట్ వచ్చి బయట నుంచి మనం పర్చేజ్ చేసిన కస్టర్డ్ పౌడర్ జస్ట్ వాటర్ మిక్స్ చేసాం అంతే. మెల్ట్ అయిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అది మళ్ళీ గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మధ్యలో 10 మినిట్స్ గ్యాప్ వస్తాయి. ఓకే. మీరు కలుపుతుండండి. మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చారంటే అది మళ్ళీ మీకు క్రమ్స్ ఉండలుగా అయిపోతుంది అనమాట. ఓకే. అది మెల్లగా టైట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. దగ్గరకు అవుతుంటుంది. ఓకే రెడీ. కస్టర్డ్ సాస్. కస్టర్డ్ సాస్ రెడీ. అండ్ యా మీరు చెప్పినట్టు అది కంప్లీట్ దగ్గరకు అయిపోయింది. అవును అవును. బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లఫీనెస్ రావాలంటే మనము కొంచెం మిక్సింగ్ ప్రాసెస్ ఉంది. ఓకే. yes. ఓకే. ఆ ఉండలు కట్టకుండా కొద్దిసేపు వేస్ట్ చేయాలి అంతే. ఓకే. క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో దగ్గరకు వచ్చేసింది కదా. వచ్చింది కదా. మరి న్యూట్రిషన్ వాల్యూస్ డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. సో అదేంటంటే మనకి మిల్క్ లో ఎక్కువ ఐరన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ హై వాల్యూమ్ ప్రోటీన్స్ దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా బోన్స్ గట్టిగా స్ట్రాంగ్ అన్నమాట. రోజు మిల్క్ తాగితే యాక్చువల్లీ 30s అలా వచ్చిన తర్వాత ఇవాళ రేపు అందరికి మోకాల నొప్పులు నడు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. సో పాలు రెగ్యులర్గా తాగండి. టీలు కాఫీలు కాస్త తగ్గించి రోజు పాలు తాగితే కనుక డెఫినెట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. స్ట్రాంగ్ అవుతారు అన్నమాట. yes. okay. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి సాస్లు ఓన్లీ మిల్క్ అనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. బట్ వెంకట్ గారు దీన్ని మనం దేంతో టేస్ట్ చేయొచ్చు? ఇది ఫ్రూట్స్ తో బాగుంటుంది. అవునా? yes. అందుకనే ఫ్రూట్స్ కూడా నేను దగ్గర పెట్టాను. ఓకే. బనానా. సో ఇక్కడ మనం ఓన్లీ ఐ థింక్ హార్డ్లీ గ్రేప్స్ అండ్ బనానా యూస్ చేస్తున్నాం. yes. బట్ మీరు చెప్పినట్టు పైనాపిల్ అండ్ పపాయా కాకుండా ఎనీ ఫ్రూట్ యూస్ చేయొచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చు కదా వెంకట్ గారు? హా, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఫ్రూట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ ఫ్రూట్స్. యా. సో సింపుల్ గా మనం ఓకే. ఓకే. అలాగే గ్రేప్స్. దీనికి పెద్దగా డెకరేషన్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఎందుకంటే మనకి బౌలే మనం చాలా డెకరేటివ్ అండ్ అట్రాక్టివ్ గా ఉంది. అవును. ఓకే. సో మరి మన కస్టర్డ్ సాస్ ఇస్ రెడీ. కానీ టేస్ట్ చేయాలి అంటే అది చల్లారాలి. హాట్ గా కూడా మనం తీసుకోవచ్చు. హాట్ గా కూడా తినొచ్చు. హాట్ గా తినొచ్చు. అలాగే కోల్డ్ అయిన తర్వాత కూడా మనం తినొచ్చు. సూపర్. సో మరి ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం అంటారా? హాట్ గా చేసుకోవచ్చు. ఓకే. కానీ టేస్ట్ చేసే ముందు మన కస్టర్డ్ సాస్ ని ఎలా తయారు చేసుకోవాలో మీకోసం మరొకసారి. మిల్క్ 1/2 లీటర్, షుగర్ 200 గ్రామ్స్, వెనీలా ఎసెన్స్ 3 డ్రాప్స్, కస్టర్డ్ వాటర్ 100 ml, వాటర్ 100 ml. కస్టర్డ్ సాస్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన మిశ్రమంలో షుగర్ వేసి మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఆ తర్వాత అందులో 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ లిక్విడ్ ని వేసి ఉండలు రాకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు రెడీ అయిన కస్టర్డ్ సాస్ ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఫ్రూట్స్ తో మిక్స్ చేసి టేస్ట్ చేయడమే అంతే. ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ అయిన కస్టర్డ్ సాస్ రెడీ. ఓకే. సో మరి మన కస్టర్డ్ సాస్
టేస్ట్ చేయడానికి మన కస్టర్డ్ సాస్ రెడీ అయిపోయింది. సో నౌ ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో వెంకట్ గారు స్టార్టింగ్ విత్ యూ ఫస్ట్. ఐ యామ్ టేస్టింగ్ విత్ గ్రేప్. క్రీమీ 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 ఉంది. యా వావ్ వెంకట్ గారు సూపర్. డు యు మైండ్ ఆ బౌల్ నాకు ఇవ్వడానికి? యా దీన్ని మాత్రం కంప్లీట్ గా నాకు ఇప్పుడే ఫినిష్ చేయాలనుంది. స్పెషల్లీ ఫ్రూట్స్ తో తింటుంటే ఇట్స్ సో 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 యమ్మీ, నిజంగా యమ్మీ. అ మస్ట్ ట్రై, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో yes వెంకట్ గారు, సో టేస్ట్ అయితే చేసాం కాబట్టి నెక్స్ట్ స్టోరేజ్. మరి ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి? yes సింపుల్, ఏం లేదండి. ఒక జార్ తీసుకుందాం మనం. ఓకే స్టోరేజ్. ఓకే ఇది ఏంటంటే మనం ఒక చిన్న ఇప్పుడు ఈ సైజ్ లో జార్ చేసుకుంటే ఒక ఫ్యామిలీకి నీట్ గా ఒక 2 డేస్ మనము ఈజీగా తీసుకోవచ్చు. మరి ఎక్కువ చేసారు అనుకోండి పడవుతుంది. ఓకే సో మరి వెంకట్ గారు ఫస్ట్ రెసిపీని మనం టేస్ట్ కూడా చేసేసాము. మరి నెక్స్ట్ రెసిపీ ఫ్రెంచ్ ఫెనిగ్రేట్. ఫ్రెంచ్ ఫెనిగ్రేట్ పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే సో దీని గురించి ఇన్ డీటెయిల్ వెళ్దాం. బట్ దానికి ముందు ఫ్రెంచ్ ఫెనిగ్రేట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? తప్పకుండా. ఫ్రెంచ్ ఫెనిగ్రేట్ కి కావాల్సిన పదార్థాలు: వెనిగర్ 50 ml, సైడర్ వెనిగర్ 50 ml, వైట్ పెప్పర్ పౌడర్ 1 tbsp, మస్టర్డ్ సాస్ 3 tbsp, రోజ్మెరీ 1 tbsp, గర్కిన్ 7 నెంబర్స్, గార్లిక్ పౌడర్ 1 tbsp, సాల్ట్ తగినంత, ఆలివ్ ఆయిల్ 100 ml. ఫ్రెంచ్ ఫెనిగ్రేట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం వెంకట్ గారు. సో ఫ్రెంచ్ ఫెనిగ్రేట్ సలాడ్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే అంతేకాకుండా స్టేక్స్ ఓకే పైన జస్ట్ డ్రెస్సింగ్ టైప్ లో మనము వేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే సో ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. yes ఓకే మరి ముందుగా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వెనిగర్, జస్ట్ నార్మల్ వెనిగర్. ఓకే సో ఫ్రెంచ్ వెనిగ్రేట్ ఆ పేరు పెట్టడానికి ఎనీ స్పెషల్ ఉందా? yes చెప్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తూ మనం మిక్స్ చేయవలసిన అవసరం ఉంది కదా, ఆ టైంలో మాట్లాడుకుందాం. ఇది సైడర్ వెనిగర్. సైడర్ సైడర్ అంటే సైడర్ వెనిగర్ యాపిల్ తో తయారవుతుంది ఇది. ఓ యాపిల్ సైడర్ వెనిగర్. yes ఓకే వండర్ఫుల్. నెక్స్ట్ mustard sauce. mustard sauce 3 tbsp. 3 tbsp. okay. yes next ఇది బాగా మనం మిక్స్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే rosemary this is a herb. yeah 1 tbsp. okay మీరు మిక్స్ చేస్తుంటే ఇప్పుడే స్మెల్ స్టార్ట్ అయ్యింది. yes the aroma is ఆన్. గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ జనరల్ గా మనకి గార్లిక్ తెలుసు, గార్లిక్ పేస్ట్ తెలుసు, బట్ దిస్ ఇస్ గార్లిక్ పౌడర్. yes సో గార్లిక్ పౌడర్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది. yes దొరుకుతుంది, మనం కూడా తయారు చేసుకోవచ్చు. yes ఓకే తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్. సాల్ట్ ఎంత? కొంచెం ఒక 1 1/2 టేబుల్ స్పూన్. అలానే ఆలివ్ ఆయిల్. ఆలివ్ చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇక్కడ స్పెషల్ గా ఓన్లీ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. అవును. అంటే గర్కిన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే ఫైన్. ఇది బేసిక్ ఏంటంటే మనకి మనం చాలా పికిల్స్ ఇప్పటి వరకు తయారు చేసుకున్నాం కదా. ఓకే సో ఇవి కూడా పికిల్ చేయబడినవి అనమాట ఇవి. ఓకే సో ఇవేంటంటే మనకి చిన్న కుకుంబర్ ఉంటుంది, సో దాంతో ఏంటంటే ఇది తయారు చేస్తారు, పికిల్ పెడతారు అనమాట వీటిని. ఓకే సో ఇది మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. సో ఇది టేస్ట్ ఎలా కుకుంబర్ లాగా స్వీట్ ఉంటుందో ఆర్ సోర్ అండ్ చిన్న స్వీట్, అలానే పులుపు ఎక్కువ ఉంటుంది. ఓకే ఎందుకంటే వెనిగర్ లో మనము పికిల్ చేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది. చూసారా దీని అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓకే బట్ ఐ థాట్ మీరు స్ట్రైట్ గా కట్ చేస్తారేమో, బట్ యు ఆర్ చాపింగ్ అప్ ఇంటూ స్మాల్ పీసెస్, రౌండల్స్. ఓకే చాలా మంది కుకంబర్ లో సాల్ట్, లెమన్, కొంచెం కారం వేసుకొని తింటారు. ఇవైతే అదేం అవసరం లేదు, డైరెక్ట్ గా తినేయచ్చు. సింపుల్ బట్ అండి ఇది ప్రాపర్ గా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పేశారు కాబట్టి లెట్ మీ గో విత్ మై బ్యూటీ టిప్స్. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఇందులో యూస్ చేసాము. అవును.
కొంచెం వార్మ్ వాటర్ లో యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగినట్లయితే చాలా చాలా త్వరగా సన్నగా అవుతారు. ఎస్, అండ్ అంతేకాదు లివర్ కి కూడా చాలా మంచిది. సో ఇదర్ మీరు ఫుడ్ లో తీసుకోవడానికి కానీ ఆర్ ఫేస్ కి అప్లై చేసుకోవడానికి కానీ రెండింటికి ఇట్స్ అమేజింగ్. సో మనకి రెడీ అయిపోయింది. ఓకే, ఫ్రెంచ్ వెనిగర్ ఇట్స్ సింపుల్ అంతే, డ్రెస్సింగ్ అన్నమాట ఇది. ఓకే ఓకే, మరి దీనికి తగ్గట్టుగా ఏంటంటే మనం చిన్న సలాడ్ తయారు చేసుకుందాం. అండ్ కటింగ్ బోర్డ్ లో వి యూజింగ్ ఫ్రూట్స్. ఇది ఫ్రూట్ సలాడ్ కి వాడచ్చు ఆర్ వెజిటేబుల్ సలాడ్ కి వాడచ్చు. కొన్ని జనరల్ గా ఓన్లీ పర్టికులర్ వాటికి వాడతాము, బట్ దిస్ కెన్ బి యూస్డ్ వైస్ వర్సా, రెండిట్లో దేనికైనా. సింపుల్ గా డైసెస్. ఓకే ఓకే, జనరల్ గా మీరు చేసుకునే సలాడ్స్ లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూస్ చేస్తారో అన్ని యూస్ చేసుకోవచ్చు కదా. yes. ఓకే, సేమ్ టమాటో కూడా డైసెస్. ఓకే, సో సింపుల్ గా తయారు చేసుకున్నాం. అలాగే కుకుంబర్, ఓకే, పీల్ చేయకుండానే కుకుంబర్ యాడ్ చేస్తున్నాం. ఇది ఇంగ్లీష్ కుకుంబర్. ఓకే, తర్వాత కొంచెం ఆనియన్, సో మనకి సలాడ్ రెడీ అయిపోయింది. yes yes, ఇప్పుడు దాన్ని డ్రెస్సింగ్ చేసుకో. దీన్ని డ్రెస్సింగ్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ బాగా కలిపేసుకో. బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నౌ ఐ థింక్ వి ఆర్ జస్ట్ రెడీ సర్వింగ్ బౌల్ లో తీసుకోవడానికి. ఓకే, దెన్ ఫైనల్ గా మనకి ఫ్రెంచ్ వెనిగ్రేట్ రెడీ రెడీ అయిపోయింది. సూపర్. సో వెంకట్ గారు, స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది, బట్ మన ఫ్రెంచ్ వెనిగ్రేట్ ని టేస్ట్ చేసే ముందు, అంటే మన సలాడ్ తో టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసుకున్న విధానం మీకోసం మరొకసారి. ఫ్రెంచ్ వెనిగ్రేట్ కి కావాల్సిన పదార్థాలు: వెనిగర్ 50 ml, సైడర్ వెనిగర్ 50 ml, వైట్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సాస్ 3 టేబుల్ స్పూన్, రోజ్మెరీ 1 టేబుల్ స్పూన్, గర్కిన్ 7 నెంబర్స్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, ఆలివ్ ఆయిల్ 100 ml. ఫ్రెంచ్ వెనిగ్రేట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్, 3 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సాస్, 1 టేబుల్ స్పూన్ రోజ్మెరీ, గార్లిక్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ తగినంత, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. గెర్కిన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకొని మరొకసారి మిక్స్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ వెనిగ్రేట్ రెడీ. సో ఎస్, మన ఫ్రెంచ్ వెనిగ్రేట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకోసం చెప్తాం. సో మరి వెంకట్ గారు టేస్ట్ చేద్దామా? తప్పకుండా. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, స్పెషలీ ఈ వెనిగర్ మనం తయారు చేసిన ఈ రెసిపీ వెనిగ్రేట్ దానికి యాడ్ అవ్వగానే డబుల్ ద టేస్ట్ అయింది. ఇట్స్ వెరీ యమ్మీ. స్పెషలీ సాలడ్స్ ఆర్ వెరీ హెల్దీ, కానీ చాలా మందికి ఊరికే తినాలంటే నచ్చదు, బట్ ఇంత హెల్దీగా దాన్ని ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా బావా అనుకుంటూ తింటారు. సో డెఫినెట్లీ ట్రై దిస్ అట్ హోమ్. నేను కూడా ఖచ్చితంగా ఎవ్రీడే సాలడ్ తింటాను కాబట్టి దీంతో నేను ట్రై చేస్తాను ఇంట్లో. సో మరి వెంకట్ గారు టేస్ట్ చేసేసాము, మరి మన స్టోరేజ్. yes, సో యాస్ యూజువల్ గా మనం ఏం చేద్దాం అంటే బౌల్ లోకి తీసుకుందాం, బట్ ఎన్ని డేస్ ఇది ప్రిజర్వ్ ఉంటుంది? ఇది మనకి 25 days to 1 month. 25 days to 1 month? yes, ఒక్క రోజు హాలిడే దొరికిన రోజు ఇది చేసేసుకొని 1 మంత్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రిజ్ లో పెట్టేద్దామా? స్టోర్ చేసేద్దాం. ఓకే, సో మరి వెంకట్ గారు 2 రెసిపీస్ ని మనం టేస్ట్ చేసేసాము, విచ్ ఆర్ బోత్ బెస్ట్ అండ్ యమ్మీ. మరి ఇప్పుడు కార్వింగ్.
చూపించాలి కదా. ఎస్. సో ఇప్పుడు మీరు సింపుల్ గా 3 ఫ్రూట్స్ ఓకే ఓకే ఆరెంజ్ బనానా అండ్ కివి కివి సో బనానా బనానా ఇది స్మాల్ కాన్సెప్ట్ అన్నమాట అంతే. ఓకే చూడడానికి చాలా ఈజీ ఉంటుంది, అలానే చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. ఓకే సి 1/2 ఓకే సో హాఫ్ కట్ కట్ చేసుకో. ఓకే కొంచెం రాగా ఉన్నది, మరి పండిపోయిన అట్టి పండు కాదు. ఎస్ ఓకే ఎక్స్పెక్ట్ చేయండి ఏదై ఉంటుంది. మేబీ సమ్ ట్రీ చెట్టు. కరెక్ట్, బాగా గెస్ చేశారు, సూపర్. థ్యాంక్ యూ. ఓకే సో ఆరెంజెస్ ఇది మీరు ఏంటంటే ప్రాపర్గా పీల్ చేయండి, కివి కట్ చేస్తాను. ఓకే సో కివి పీల్ చేయాలి కివీని. సో కివి యాక్చువల్లీ చాలా మంది ఆల్మోస్ట్ హాఫ్ కివి వెళ్ళిపోతుంది వాళ్ళు కట్ చేసే విధానంలో. అవును కదా, చాలా ఎడ్జ్ మీద కట్ చేస్తే వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే డెఫినెట్లీ మీ ఎవ్రీడే ఫుడ్లో కివి ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫ్రూట్స్, ఖచ్చితంగా ఉండాల్సిన ఫ్రూట్ అవకాడో అండ్ కివి. ఇది చిన్న వెడ్జెస్గా కట్ చేసుకోవాలి. ఓకే సింపుల్గా సింపుల్గా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి సింపుల్గా ఏంటంటే సింపుల్ ఈజీ ఎస్ ఈ విధంగా వెరీ అట్రాక్టివ్ మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే సో మరి మన ఫస్ట్ రెసిపీ అయిన కస్టర్డ్ సాస్ అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ వెనిగ్రేట్, ఎస్ అమేజింగ్ రెసిపీస్ని. సో రెండు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హ్యాపీగా షేర్ చేసుకొని తినొచ్చు. ప్రతి ఒక్కళ్ళు మీరు చేసిన తర్వాత ఖచ్చితంగా మెచ్చుకునే రెసిపీస్ ఇవి. సో డెఫినెట్లీ మీరు ఇంట్లో ట్రై చేయండి. బట్ మనకి నేర్పించిన వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్.